వీళ్ళతో ఇలాగే తిరుగుతూ ఈ ఊర్లోనే ఉన్నానంటే సాగర సంగమంలో కమలాసంలాగా బ్రహ్మచారిగా మిగిలిపోవాల్సింది. వివేకానందుడు అబ్దుల్ కలాం లాగా నువ్వు ఎలాగో అవ్వలేవు వాసు. అయితే సన్యాసి అవ్వాలి, లేదంటే చర్చిలో ఫాదర్ అవ్వాలి. ఒక బిడ్డకి ఫాదర్ మాత్రం అవ్వలేవు వాసు. త్వరగా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏంట్రా ఈరోజు ఆడుకోవడం రాలేదు? ఏంట్రా బావా, ఎందుకురా చాక్లెట్? నాకు చెన్నైలో జాబ్ వచ్చిందిరా, రేపే బయలుదేరాలి. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారా రే? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నా? నేను తీసుకోలేదురా, అదే వచ్చింది. మనం అసలు అప్లై చేయలేదు కదా, నీకు మాత్రం ఎలా వచ్చింది? ఒకవేళ నా పర్సంటేజ్ చూసి కాలేజ్ వాళ్ళే పంపారో ఏమో. ఏది లైవ్ ఏముండ్రా అందులో? అపాయింట్మెంట్ ఆర్డర్ రా. ఏంట్రా ఇది, దీని మీద మనూరి ప్రెస్ పేరుంది. ఈ మూర్ఖులతో నీకెందుకురా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోరా. అవును ఎవరా, ఒకవేళ ఆ కంపెనీ వాళ్ళే ఇక్కడికి వచ్చి ప్రింటింగ్ చేశారో ఏమో. ఫ్రాడ్ రోహి, ఫ్రెండ్ మేనేటరా నువ్వు? నువ్వే మనూరి ప్రింటింగ్ ప్రెస్ లో చేయించి జాబ్ వచ్చిందని అబద్ధం చెప్తారా? ఇది ఇంత చీప్ మెంటాలిటీ ఏంట్రా? మాతో ఫ్రెండ్షిప్ బోర్ కొట్టిందా బాబా? దీనికంటే కొత్త మమ్మల్ని కలిచేసి ఉండాల్సిందిరా. ఇంత స్వార్థం ఏంట్రా నీకు? బాగా ఇరుక్కున్నావురా వాసు. ఇప్పుడు ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇటు తిరిగో. ఏంట్రా కంట్లో నలక పడిందా? ఏడుస్తున్నానురా. ఇదే నన్ను ఒక్కడి కోసం చేసుకోలేదు, మనందరు మంచి కోసమే చేశాను రా. నమ్మేలా లేదే. నమ్మను రా, మా ఇంట్లో నాకు పిల్లని చూశారు. చెప్పుకుంటే సిగ్గుచేటు, గొప్పింటి పిల్ల. వాళ్ళు ఇల్లరికి ఆల్రెడీగా సెటిల్ అవ్వమంటున్నారు రా. నీ ఇక్కడే ఉంటే మా నాన్న ఖచ్చితంగా నాకు పెళ్లి చేసేస్తాడా. మనం ఆ తర్వాత ఎప్పటికీ కలవలేవురా. నేను మీ అందరిని వదిలి ఎలా ఉండగలను బావా? ఇదంతా మీతో చెప్తే బాధపడతారని నాకు జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పాను రా. ఇప్పుడు చెప్పండి రా, నేను చేసింది తప్ప? నువ్వు ఊరికెళ్ళా మా నుంచి దూరంగానే ఉండాలిగా. అది కొద్ది రోజులకేరా. ఆ రేపే ఆ పిల్లకి పెళ్ళి అయిపోయింది అనుకో, నేను వచ్చి ఇక్కడ మీతో సెటిల్ అయిపోతాను. ఇందులో నన్ను ద్రోహి ఫ్రాడ్ తిట్టేశారు కదరా, నా మనసు ఎంత బాధపడింది తెలుసా? మరి ఎలాగూ చేసావు, 5 లెటర్లు ప్రింట్ చేసి ఉండొచ్చుగా, మేము కూడా నీతో పాటు వచ్చేవాళ్ళం. అయ్యో అసలు ప్రాబ్లం అది కాదు బావా. మీతో అబద్ధం చెప్పి మీ అందరినీ మోసం చేయలేను బావా. రేపే చెన్నై వెళ్తాను. వెళ్ళగానే ఫస్ట్ పని మన 5గురికి ఉద్యోగం చూస్తాను, వచ్చి నేనే మిమ్మల్ని తీసుకెళ్తా. నన్ను నమ్మను రా. తొందరగా వెళ్ళి మా ఉద్యోగాలకు ఏర్పాటు చేయరా. అందుకనే కదా నేను వెళ్తున్నాను, వెళ్ళి నేను చూసుకుంటాలే. రండి రండి, ఇది ఖాళీ, రండి రండి. ఎక్కడున్నానరా, బస్ వెనక్కి తీసేడు. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.